Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu NTR Japam TDP ki vote lu kurupistunda NTR Satajayanti Utsavalanu ento ghananga jaripinchalani anukunna chivariku nirvahakula కొద్ది బుద్ధుల కారణంగా చాలా పేలవంగా జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే శతజయంతి ఉత్సవాల పేరుతో టీడీపీ బహిరంగ సభలాగా మార్చాలని చేసిన ప్రయత్నమే అనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఎన్టీఆర్ బ్రతికున్నప్పుడు ద్రోహం చేసింది ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరికీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఆయనకు వెన్నుపోటు పొడిచిందెవరు, చావుకు కారణం ఎవరైందనే విషయాలు యూట్యూబ్ ఛానళ్లలో దొరుకుతాయి. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే రాబోయే ఎన్నికలలో ఎన్టీఆర్ జపం చేయడం ద్వారా ఓట్లు కొలగొట్టాలని అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చంద్రబాబు ప్రయత్నాలు ఫలిస్తాయా అన్నదే సందేహం. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు చెప్పి ఓట్లు అడిగితే జనాలెవరూ ఓట్లేసే పరిస్థితుల్లో లేరు. గడిచిన ఎన్నికల్లో కూడా ఎన్టీఆర్ పేరు చెప్పే ఓట్లు అడిగారు, అయినా జనాలు ఓట్లు వేయలేదు. ముఖ్య కారణం ఏంటంటే ఇప్పటి తరానికి ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. ఒక తరం ముందుకు వెళితే ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి సీఎం పదవితో పాటు పార్టీని కూడా చంద్రబాబు లాగేసుకున్నారనే విషయం బాగా తెలుసు. కాబట్టి ఎన్టీఆర్ జపం చేయడం ద్వారా అధికారంలోకి వచ్చేద్దామని చంద్రబాబు అనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఇక ఎన్టీఆర్కు భారతరత్న కోసం పోరాటం చేస్తూనే ఉంటామని చంద్రబాబు ప్రకటించడమే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇప్పటి వరకు చంద్రబాబు చేసిన పోరాటం ఏముంది? పైగా ఎన్టీఆర్కు భారతరత్న రాకుండా చంద్రబాబే అడ్డుకుంటున్నారని లక్ష్మీపార్వతి చేస్తున్న ఆరోపణలు నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం గురించి మాట్లాడని చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. ఎన్టీఆర్ మీద చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ఏమాత్రం ప్రేముందో జనాలందరికీ బాగా తెలుసు. ఎన్టీఆర్ను చూసైతే జనాలు టీడీపీకి ఓట్లేయారు. కాబట్టి వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావడం కోసం ఎన్టీఆర్ జపం మానేసి తనకు బాగా తెలిసిన అలవాటైన మార్గాల్లో ప్రయత్నిస్తే ఏమైనా ఉపయోగాలు ఉంటాయేమో ఆలోచించడం మంచిది.